सर नमस्कार बड़ा विशेषज्ञ सर बोमा नटरत्न डॉक्टर नंदपुर कार्यक्रम अलगे पार्टी व्यवस्थापक आये इरव एमदव जयंती सदर्भंग वर्धंति जयंती वर्धंति सदर्भंग अंदर इकड़की आये घाट की रिवार इकड़की राव जी यह भूमि अंदर पड़ता कड़ता अंदर महानुभावल कॉलेर और मनि महोन्नत विद्यापद नड़वाले अत्युन्नत शिखर को नड़वाले सत्संकल कावाली दीक्ष पाली नी दार नड़वाली नेहाभिज्ञाशक्ति प्रत्यभा विद्यते स्वलप स्वलपस्य धर्म से त्राते मैं भयात पुड़ता परमार्थम कोसम समाजा उद्धर कोसम అంటే వాళ్ళకి ఈ చావు పుట్టుకతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటన ఒక నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి అనే మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే నవయువతకు ఒక మార్గదర్శకం. అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. అలాగే రెండు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన ఒక దేవుడిలా మారాడు. మరణమే లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే ఎవరు అంత ఘనంగా జీవించలేని ఒక మహనీయమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావు ఎక్కడ. అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం. మరి నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. అదే ఆయన పౌరాణికాలు చేస్తే పాత్రలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపద జావలీలు అయ్యాయి. అలాగే సాంఘికాలు సామాజిక వర్గమనాలు అయ్యాయి. అలాగే ఆయన ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా అంటే అటువంటి నటధీరుడు, అలాగే ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలో అనుగుణంలో నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడ కాను రాడు. అది నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే ఒక తమ్ము ధైర్యం, ఒక తెగువ ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి, అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. అంతవరకు మరి ఆయన రాజకీయాల్లో రాకముందు వరకు చాలామందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే అసలు కొంతమందికి అయితే రాజకీయాలు అంటే ఏంటో తెలియదు. అటువంటిది ఆయన ఒక ప్రజల్లో మన ఒక అవగాహనను తీసుకొచ్చి ఆయన పొలిటికల్ హీరో కూడా అనిపించుకున్నాడు నందమూరి తారక రామారావు. ఇక ఆయన చేసిన పథకాల విషయానికి వస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే అందరికీ సామాన్య ప్రజలకు ఎంతో అనుకూలమైనవి కూడా. తర్వాత ఆయన ప్రవేశపెట్టిన రాజకీయాలు రాకముందు, రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాలు అమలు చేసిన పథకాలు ఇప్పటికీ
ఎందరో వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అందుకే ఆయన పేదవాడి ఆఖరి తెచ్చిన నాన్న ఆయనే. అలాగే జనం యొక్క భవితకు భవిష్యత్తు చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా అయ్యాడు ఆయన. మరి ఆయన ప్రవేశించిన పథకాలు, ప్రవేశపెట్టిన పథకాలు ఈరోజు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశారంటే మరి కిలో బియ్యం 2 రూపాయలకి అయితేనేమి, లేకపోతే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, అలాగే రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ యూనిట్ పవర్ ఇవ్వటం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయటం అయితేనేమి, అలాగే ఈ యొక్క చేనేత కార్మికుడు ఈ యొక్క చేయూత నూడడం ఏంటి, చేనేత వస్త్రాలు వాటి ద్వారా, అలాగే పక్క ఇళ్ళ నిర్మాణం అయితేనేమి, కాంక్రీట్ స్లాబులతో ఇల్లు ఇళ్ళ నిర్మాణం అయితేనేమి, అలాగే విప్లవాత్మక సామాజిక మార్పులు ఎన్నో తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యమైనది తెలంగాణలో పటేల్ పట్టభారీ వ్యవస్థను రద్దు చేయడం, అలాగే ఈ మాండలిక వ్యవస్థను స్థాపించడం. అప్పటికి 330 తాలూకాలు అవి 1104 మండలాలుగా చేసి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళినట్టు ఆయన మండలాల వ్యవస్థను స్థాపించడం. అలాగే ఈ సహకార వ్యవస్థ ద్వారా సింగిల్ విండో సిస్టమ్, రైతులందరూ కూడా కావాల్సినవన్నీ కూడా ఒకే చోట లభించేటట్టు, అలాగే తెలుగు గ్రామీణ పథకం క్రాంతి, తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద ఈ గ్రామాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అయితేనేమి, అలాగే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం అయితేనేమి, లేకపోతే అలాగే గురుకుల విద్యా విధానం అయితేనేమి, ఆశ్రమ పాఠశాలలు అయితేనేమి, ఈ యొక్క సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, అలాగే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేయడం, పేదల వద్దకు చదువును తీసుకురావడం, ఉన్నతమైన చదువును తీసుకురావడం, అలాగే జోగిని వ్యవస్థల దేవదాసి వ్యవస్థలు రద్దు చేయడం అయితేనేమి, అలాగే హైదరాబాద్కి నాగార్జున సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వడం అయితేనేమి, అలాగే శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ వాటి అభివృద్ధి, అలాగే తెలుగు గంగ హంద్రి నివాస సంబంధి అయితేనేమి, గాలిను నగిరి అయితేనేమి, దాని తర్వాత మండల దీని ద్వారా ఆయన ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారుగా ఒక ఎన్నో వేల లక్షల మంది రైతులకు దేశవ్యాప్తంగా 11,00,000 మందికి ఆయన నాడు ఈ భూమి శిస్తు రద్దు చేయడం జరిగింది. మాండలిక వ్యవస్థ ఈ యొక్క ద్వారా ఆయన మాండలిక సిఫార్సుల్ని అమలు జరిపించడం జరిగింది. ఇక సర్కారీ దీని కమిషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర కేంద్రాల మధ్య వాళ్ళు యొక్క అనుబంధాన్ని పెంచే విధంగా ఒక రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ద్వారా వాళ్ళ అవసరాలను ఆ కేంద్ర ప్రభుత్వం తీర్చేలా ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో ఆయన ఈ యొక్క అమలు చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజలకు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి అటువంటిది ఆ మహానుభావుడు ఆయన చేసిన సేవలు మనకు తెలిసింది. స్వాతంత్రం ఒక పోరాటం, మనం విన్నది కానీ చదివింది కానీ పుస్తకాలు, మనం గల్లారా చూసిన మొదటి ఒక యుద్ధం ప్రజల కోసం ఆయన అని త్యజించి ఆయన చేసిన సేవలు మనము నానివి. ప్రతి తెలుగు వాళ్ళు ఇవాళ ఆయన ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రాలో ఆయన ఈ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన ఆనాడు మరి ఎంతోమందిని విద్యావంతుల్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వివిధ వృత్తుల్లో ఉన్న వారిని తీసుకొచ్చి యువతకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీకి బాసటగా ఉండి ఆనాడు
1942లో పార్టీ స్థాపించినప్పుడు అదే విధి విధానంలో మంత కూడా నడుచుకుంటూ ఆయన చూపించిన పాటలోనే కొంత కార్యకర్తలు అందరూ కూడా నడుచుకుంటూ ముందు ముందు తెలుగుదేశానికి ఇంకా భవిష్యత్తులో పునర్వైభవం తీసుకురావడానికి అందరం శ్రమిస్తామని ఈ ఆయన ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.